చూస్తున్నారు తెలుగు టెక్ విత్ వినయ్ AP2 ఛానల్. ముందుగా నా ఛానల్ని విజిట్ చేస్తుంటే కొత్తగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను మంచి లూడో గేమ్ అయితే తెచ్చాను మీ ముందుకు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని గేమ్ ఆడితే చాలు, మీకు మనీ అయితే ఫ్రీగా వస్తాయి. మీకు యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోగానే మనకు యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓపెన్ చేయగానే మనకు సైనప్ అనే అడుగుతుంది ఫ్రెండ్స్. సైనప్ చేయడానికి మనకు నేనైతే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను, డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి సైనప్ అని చేశాను. సైనప్ చేయగానే నాకు ఇలా అయితే వచ్చింది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పింది. నేనైతే మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే నాకు వ్యాలిడిటీ ఓటీపీ వెరిఫికేషన్ కోసం ఓటీపీ అయితే వాళ్ళు పంపిస్తారు మనకు. ఆ ఓటీపీని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా సబ్మిట్ బటను, దాని మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకు మెసేజ్ అయితే వచ్చింది. ఆ మెసేజ్ నేను ఎంటర్ చేశాను, ఎంటర్ చేసి సబ్మిట్ అయితే కొట్టాను. సబ్మిట్ కొట్టగానే నాకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చింది నోటీస్ అని చెప్పి. ఇది చదువుకోండి ఫ్రెండ్స్, చదువుకొని యాప్ గురించి అయితే మనకి ఇక్కడ నోటీస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. మీరు కావాలంటే చదువుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను డైరెక్ట్గా యాప్ అయితే ఓపెన్ చేసి మీకోసం చూపిస్తాను ఫ్రెండ్స్. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. యాప్ మీద అయితే క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను క్లిక్ చేయగానే నాకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చింది, SKR గేమ్స్ అని చెప్పి. ఇక్కడ చూడొచ్చు మీరు నోటీస్ అని చెప్పి మళ్ళీ నాకు వచ్చి మెసేజ్ అయితే వచ్చింది. దీని అయితే మీరు సింపుల్గా ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీరు ప్రొఫైల్ అయితే ఉంటుంది, ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు రెఫరల్ కోడ్ అయితే నాది ఇది, నా ఐడి అయితే ఇది, యూజర్ ఐడి, రెఫరల్ కోడ్ అయితే ఇది, మొబైల్ నెంబర్ ఇది, విన్నింగ్ బ్యాలెన్స్ అయితే నేను ఇంకా ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఈ యాప్ ముందుగా చూడగానే మీకు చెప్పాలనుకున్నాను, అందుకనే ఈ వీడియో చేశాను. ఇక్కడ చూడండి నా దగ్గర అయితే మనీ కూడా ఏం లేవు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ మీరు ప్రొఫైల్ పిక్చర్ అయితే ఇది పెట్టుకున్నాను నేను, మీకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను ఒకసారి చేంజ్ మీద క్లిక్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా సేవ్ అని కొట్టండి. సేవ్ అయిన తర్వాత మీకైతే ప్రొఫైల్ పిక్చర్ చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు మనీ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లూడో అయితే బాగా ఆడే వాళ్ళు అయితే మీరు దీంతో డిపాజిట్ చేసి మీరు మనీ అయితే గెయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు నేను ఒకసారి డిపాజిట్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసి ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి 50 రూపీస్కి అయితే 50 కాయిన్స్ వస్తాయి. ఇక్కడ 1 కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అయితే పేటిఎంలో కానీ దాంతో కానీ మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యాప్లో యాడ్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా గేమ్ అయితే ఆడాల్సి ఉంటుంది. సింపుల్గా గేమ్ ఆడండి ఫ్రెండ్స్. నేను ఒకసారి ఎగ్జాంపుల్కి ఒక వీడియో గేమ్ అయితే ఆడతాను, మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వర్సెస్ కంప్యూటర్ అని చెప్పి అయితే మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తాను. ఎంతమంది ప్లేయర్స్ కావాలనుకుంటారా అది చూడండి ఫ్రెండ్స్. నేను 2 అని చెప్పి అయితే క్లిక్ చేస్తున్నాను. 2 అని క్లిక్ చేసి నేను గ్రీన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, మ్యాచ్ స్టార్ట్ అయితే చేశాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయాలి మనం ఫస్ట్. నాకు 2 పడింది. 6 పడగానే మనకైతే ఒక కాయిన్ అయితే మనము గేమ్లోకి పంపించచ్చు ఫ్రెండ్స్. 6 అయితే పడగానే మీరు చూడండి ఫ్రెండ్స్, నాకైతే 6 పడింది. నేనైతే ఇక్కడ ఇవి 4 ఉన్నాయి కదా, దాని మీద ఏదో ఒక దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే నాకు చూడండి ఇక్కడ ఒకటి వచ్చింది, మళ్ళీ నన్ను ఏమన్నా అయితే అడుగుతుంది. వేశాను, 2 పడింది. 2 పడగానే నాకు నెంబర్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 6 పడింది, మళ్ళీ 6 పడింది. ఇక్కడ చూడొచ్చు ఇంకొక కాయిన్ అయితే నేను పంపిస్తున్నాను. ఇక్కడ 5 పడింది. ఇప్పుడు మనం తెలివిగా అయితే మనము గేమ్ అయితే ఆడాలి ఫ్రెండ్స్. ఇది అందరికి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఇక్కడ స్టార్ గుర్తు అయితే ఉన్నాయి కదా, అవి అయితే సేఫ్ జోన్స్ అన్నమాట. దాంతో పోతే మన వాళ్ళని ఎనిమీ అయితే చంపలేడు ఫ్రెండ్స్. ఆపోజిట్ టీం వాళ్ళు మనల్ని కిల్ చేయాలనుకుంటారు. ఇది మనము ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం కాయలన్నీ తీసుకొచ్చి ఇటు ఇటు ఇదంతా చుట్టి మళ్ళీ ఇక్కడ మధ్యలోకి వెళ్ళి ఇటు వెళ్తే గేమ్ ఓవర్ అయిపోతుంది ఫ్రెండ్స్. మన 4 కాయిన్స్ మనకైతే ఇక్కడికి వెళ్ళిపోవాలి. మీకైతే ఈ గేమ్ అయితే స్కిప్ చేసి చూపిస్తాను నేను. నేను గేమ్ అయితే ఆడాను ఫ్రెండ్స్. గేమ్ అయితే బాగుంది, ఇది సూపర్గా ఉంది గేమ్ అయితే. నేను గేమ్ అయితే ఆడాను. మీరు మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అయితే మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, మీరు మనీ గెయిన్ చేసుకున్న తర్వాత విత్డ్రా ఎలా చేయాలని చెప్పి ఆప్షన్ చాలామందికి తెలియదు, నేను చూపిస్తాను ఇప్పుడు
ఇక్కడ రైట్ సైడ్ కింద ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ చూడొచ్చు మీరు విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ విన్నింగ్ బ్యాలెన్స్ అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు పేటిఎంకి. అలాగే ఇక్కడ చూడండి బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే నా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ హిస్టరీ అని కనిపిస్తుంది కదా, హిస్టరీ దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఏం చేయలేదు, హిస్టరీ అయితే ఏం లేదు కాబట్టి నేను ఇంకా బ్యాంక్ ఏం ట్రాన్స్ఫర్ చేయలేదు ఫ్రెండ్స్. మీరు చేసుకుంటే మీరు బాగా ఆడితే మనీ అయితే గెయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది జెన్యున్ యాప్, మీరు డౌన్లోడ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.